ना पेरु कुसुम भोगराज अंडी नेनु हैदर नगर सिरिलिंगंपल्ली असेंबली नियोजकवर्गम इप्पुडी मास्टर की टीवी सिरिलिंगंपल्ली असेंबली नियोजकवर्गम नेनु कन्वीनर गा कूडा उन्नानु स्नेह क्लब लो 2000 अटे 15 लो 15 संवत्सरालैन संदर्भंगा नेनु स्नेह भावालनी 2013 14 लो 15 लो చిన్నగా మరి పనిచేస్తాం ప్రారంభించినప్పుడు 15 సంవత్సరాల సందర్భంగా రవీంద్ర భారతిలో బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అటువంటి కార్యక్రమంలో లైఫ్ మెంబర్షిప్ తీసుకునే అదృష్టం నాకు దొరికింది. మరి ఇవాళ స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ స్నేహ క్లబ్ 20 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా చక్కటి కార్యక్రమాన్ని ఇవాళ స్నేహ క్లబ్ చేస్తున్నారు. ఏం చేతనంటే నాకు సోషల్ వర్క్లో చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్. ఎందుకో ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా మరి నేను 1985 నుంచి ఒక రాజకీయాల వైపు అంటే యూత్ లో ఉన్న ప్రారంభంలో యూత్ కాంగ్రెస్ లో చేరి. అవును సార్, అంటే మీరు సోషల్ సర్వీస్ లో ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్ గా కల్చరల్ యాక్టివిస్ట్ గా మీరు నోటెడ్ పర్సన్. సో అంటే మీకున్న సంస్థల పేరు ఏంటో కూడా చెప్పండి. నేను మరి పూర్ అండ్ ఆర్ఫన్స్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ మరి 1996లో నేను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అక్కడ పేదవాళ్ళు, అనాథులు, దిక్కులేని వాళ్ళు ఉంటారండి. అంటే ఈ కుల ప్రస్థావన లేకుండా ఏదైతే మరి 80% మనం ఉన్నామో అలాగే అభ్యుదయవాదులు, బహుజనులు అనేటువంటి కాన్సెప్ట్, అంటే నేను ఎక్కువ చదువుకోపోయినా నాకు ఆ భావాలు ఉన్నట్టు వల్ల స్నేహ క్లబ్లో రాకముందు నుంచి కూడా ఈ సర్వీసులు ఉన్నది. ఆ తర్వాత 2012లో ఆదర్శ ఫౌండేషన్ అనేటువంటిది నేను ఏర్పాటు చేయడం జరిగింది. అలా జరుగుతున్న తరుణంలో మా అమ్మగారు 2016లో చనిపోవడంతో ఈ ఎక్స్పీరియన్స్ అంతా అమ్మ పేరు మీద అంకితం చేసి నేను కుసుమ కమలరత్నం మెమోరియల్ ట్రస్ట్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గత 4 సంవత్సరాలుగా కూడా నేను ఈ సేవా కార్యక్రమాలు. ఇప్పుడు 2 ఆర్గనైజేషన్లు ఉన్నాయా? అవునవును, ఆదర్శ ఫౌండేషన్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్. అంటే నాకు సంబంధం లేకపోయినప్పటికి కూడా ఇక్కడ ఎలా ఉందంటే ఈ డాక్టర్లు ఉన్నారు ఎంతోమంది, మరి వారు చేసిన సర్వీసెస్ని మరి ఇచ్చిపుచ్చుకోవడం, ఏంటంటే వారు సేవ చేస్తున్నారు, డబ్బులు ఆశించరు. ఎంతోమంది మరి డాక్టర్ ఓగూరు నాగేశ్వరరావు గారు నా జీవితంలో మర్చిపోలేనటువంటి వ్యక్తి. సార్ మీరు కలిసి చాలా అవగాహన సదస్సులు ఎంత, మరి ఆంధ్ర తెలంగాణలో కూడా ఎన్నో జిల్లాల్లో మేము వారితో పాటు వెళ్ళడం జరిగింది. ఎప్పుడు కూడా డబ్బు ట్రాన్సాక్షన్ లేకుండా వారి సమయం ఎక్కువ కేటాయించి అంటే ఫ్రీ చెకప్స్ ఫుల్ అంత అవగాహన సదస్సులు చేయడం జరిగింది. డెంటల్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ స్నేహ క్లబ్లో చాలా ఇష్టంగా పే బ్యాక్ టు సొసైటీ అని చెప్పినటువంటి డాక్టర్ శివభాగ్యారావు గారి యొక్క విధానం నాకు నచ్చి ఈ సంస్థలో ఎన్నో విధాలుగా పనిచేయడానికి అవకాశం దొరికింది. ఇది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. రైట్ సార్, ఇప్పుడు అంటే మనకి బయట ఇంత మీడియా ఉన్నది కానీ బహుజనులకు సంబంధించినవి అంటే దళిత బహుజనులు అంటే దళితులు, బీసీలు, మైనారిటీలు అంతా వస్తారు. సో వీళ్ళందరికీ సంబంధించిన వార్తలను కానీ సమస్యలను కానీ ఈ మీడియా అనేది ప్రధాన స్రవంత మీడియాగా గుర్తించబడిన మీడియా అనేది ప్రసారం చేయట్లేదు, ప్రచారం చేయట్లేదు. సో ఇప్పుడు బహుజనులకు ప్రత్యేక మీడియా అనేది కావాలి అనుకుంటారా? ఆ ప్లేస్ని ఏది భర్తీ చేస్తున్నారు అనుకుంటున్నారు? అంటే బహుజన మీడియాగా ఇప్పుడు ఏదైతే సొసైటీలో గుర్తింపు పొందింది? ఇప్పుడు బహుజన మీడియా అనేది చాలా అవసరం అనేది అందరూ గుర్తిస్తున్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుచేతనంటే గతంలో నేనే ఎప్పటించో 1996 అని చెప్తున్నాను, కానీ మరి దానికి వాళ్ళు డబ్బులు ఇస్తేనే ఆ పేపర్లో మీడియాలో ఒకప్పుడు చెప్పడానికి అది వినడానికి బాగోదు. 1000 రూపాయలు ఇచ్చినా అది ఏం రావాలో అదే వస్తుంది. కానీ ఇవాళ నాకు మన ఏదైతే స్నేహాలో ఉన్నప్పటి నుంచి ప్రజాపాలన పత్రికలో కానివ్వండి, మన స్నేహ టీవీలో కానీ మరి ఎన్నోసార్లు మరి చేసింది బ్రహ్మాండమైన పబ్లిసిటీ. ఇంకెవరిని బతిమాలాల్సిన పని లేదు. సార్ ఇప్పుడు మీకు మీ భావ వ్యక్తీకరణకి సరైన వేదిక స్నేహ టీవీ, మాస్టర్ కీ టీవీ. 100% మాస్టర్ కీ టీవీ బహుజనులకు బ్రహ్మాండమైనటువంటి సమాచారాన్ని, వాళ్ళకి సపోర్టు ఖచ్చితంగా మాస్టర్ కీ టీవీ ద్వారా మరి అనుకున్నది సాధించడం కోసం బహుజనులందరికీ మాస్టర్ కీ టీవీ ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. రైట్ సార్, అంటే ఇప్పుడు మనకి కొత్తగా మనకి అంటే మీడియా ఏది కూడా ఇప్పటివరకు కూడా ఈ డీసెంట్రలైజేషన్ ఈ విధానంలో లేదు. అంటే ఎక్కువ మంది భాగస్వాములుగా, ఎక్కువ మంది డైరెక్టర్లుగా ఏ మీడియా కూడా లేదు. ప్రస్తుతానికి మన స్నేహ సంస్థకు సంబంధించి స్నేహ టీవీ కానీ, ప్రజాపాలన,
మాస్కి టీవీ ఈ నూతన విధానంలో డీసెంట్రలైజేషన్లో భాగంగా 294 నియోజకవర్గాల్లో కూడా ఓనర్షిప్ ఇచ్చారు. సో మీరు కూడా ఏదైనా నియోజకవర్గం తీసుకున్నారా? అవును, నేను ఆల్రెడీ సిరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నేను కన్వీనర్గా ఉన్నాను. మంచి అవకాశం ఇది. సో అక్కడ మీరు నిర్వహిస్తున్నాను నేను డైరెక్ట్. అయితే విషయం ఏంటిదంటే ఏదైతే ఇది ఒక విధానం, ఇంత సిస్టమ్ ఎక్కడ ఏ టీవీలలో కూడా లేదు. ఎక్కడ ఇప్పుడు 30 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఆ 30 లక్షల రూపాయలకి 6 సంవత్సరాల్లో డబల్ 60 లక్షల రూపాయలు మనకున్న గ్రూపులో ఒక సంస్థ స్నేహ మ్యాక్స్ ద్వారా గ్యారంటీ సర్టిఫికెట్ ఇస్తున్నారు. అంటే 60 లక్షల రూపాయలకి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి మళ్ళీ డబల్ 6 ఇయర్స్లో వస్తుంది. వస్తుంది. ఒకవేళ నీకు అది అవసరం లేదంటే షేర్స్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నది. అంటే సార్ ఇది ఇంకా ఎక్కడా లేదంటారు? మరి ఈ విధానం ఎక్కడా లేదు. అసలు ఈ పార్ట్నర్షిప్ ఇలా దగ్గరకే రానివారు ఇలాంటి వీటిలో ఎక్కడ అవకాశం ఉంది లేదు. అంచేత ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల వాస్తవంగా మన సమస్యను పరిష్కరించుకోవడం కోసం మాస్టర్ కీ టీవీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్, మనకి బహుజన అభివృద్ధే దేశాభివృద్ధి అంటున్నారు. నిజమే కదా, 80% ఉన్న ప్రజల అభివృద్ధి లేకుండా దేశం అనేది అభివృద్ధి చెందదు. ఇప్పుడు అంటే ప్రపంచ కుబేరుల్లో మన దేశంలో నుంచి మొదటి 10 స్థానాల్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ 80% ప్రజలకి ఎటువంటి అధికారాలు లేవు, అవకాశాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశం నిజంగా అభివృద్ధి చెందాలంటే బహుజనుల అభివృద్ధి కంపల్సరీ అంటారా? ఇప్పుడు ఒకటి నాకు ఒకటే అర్థమైంది, అంటే అన్నీ చెప్పడం కంటే ఒక్క మాటలో డాక్టర్ శివభాగ్యరావు గారు చాలా బ్రహ్మాండంగా, అసలు నేను మొన్న ఎన్జిఓస్ని గుర్తించి ఒక ఎన్జిఓగా నేను కూడా రావడం జరిగింది. మరి ఆ రోజు నాకు కూడా మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ శివభాగ్యరావు గారు అంటే మాస్టర్ కీ టీవీ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఒక సేవా అవార్డు 2020లో మరి తీసుకోవడంగా అదృష్టంగా భావిస్తున్నాను. మరి మీరు అన్నట్టుగా ఏదైతే ఇప్పుడు పాయింట్ మీరు ఏం చెప్ప అడిగారు నన్ను, అంటే మనకి ఇప్పుడు బహుజన అభివృద్ధి దేశాభివృద్ధి ఇది నేను అది ఎందుకు అడిగానంటే ముందు బహుజనులు అనే ముందు ఇప్పుడు నేను ఒక ఎస్సీ ఒక ఆ సామాజిక వర్గం ఉండి నేను నా ఎస్సీఓ వారే ముందుకు రావాలి. నా ఒక ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన వారిని ఒప్పుకుంటారని కాకుండా బహుజనులు ముందు అన్నలు బీసీ అన్నల్ని మీరు సమర్థిస్తారంటే ఖచ్చితంగా సమర్థించాలి. సమర్థించినప్పుడే బహుజన అనే దానికి మనం సాధించగలుగుతామనే దాన్ని నేను చాలా ఎక్కిపిస్తూ మరి ఆ విధంగా అప్పుడు మనకు బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంగీకరించినట్లయితే మనమందరం ఎస్సీలు బీసీలు ఎస్టీలు అందరూ కలిస్తే బహుజనాభివృద్ధి సాధ్యం, రాజ్యాధికారం చూడగలుగుతాం, దాంతో పాటు దేశాభివృద్ధి జరుగుతుందని చెప్పేసి. బహుజనులు అంటే ఏంటంటే నాట్ ఓన్లీ బీసీ సార్, బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం అందరు కూడా ఇందులోకే వస్తారు. కాబట్టి అవును, ఇంతమంది అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టే కదా. ఇప్పుడు అందుకే నేను మీరు అన్నట్టు అదే నేను కూడా చెప్పేది, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అల్పసంఖ్యాక వర్గాలని మీటింగ్లో చెప్పడం విన్నాను, కానీ దీన్ని ఆచరణ సాధ్యం కావడం కోసం మాస్టర్ కీ టీవీ చక్కగా ఇటువంటి వివరణలు అందరి ద్వారా ఈ ప్రచారం చేసుకుని మనం అందరం కలిసి మనం ముందున్నటువంటి బీసీ సోదరులను కూడా మనం కలుపుకుని మనం వారితో కలిసి వారి నాయకత్వాన్ని కూడా అంగీకరించినట్లయితే తొందరగా మనం పరస్పర అంగీకారం అప్పుడు దేశాభివృద్ధి తప్పకుండా జరుగుతుంది. పరస్పర ఇరు పక్షాల. జై భీం సార్. జై భీం.